శాస్త్ర సాంకేతిక రంగం శరవేగంగా పరుగులు తీస్తూ ఉంది. మొన్నటి యాంత్రిక యుగం నుంచి నిన్నటి కంప్యూటర్ యుగం వరకు, నిన్నటి కంప్యూటర్ యుగం నుంచి నేటి ఇంటర్నెట్ యుగం వరకు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ పెద్ద పెద్ద మార్పులు చాలా వరకు దశాబ్దాల ముందుగా ఊహించినవే. భవిష్యత్ అంతా ఇంటర్నెట్తేనని అప్పట్లోనే ఊహించారు. డిజిటల్ ప్రపంచపు మౌలిక సదుపాయాలనే కాదు, మన అవసరాల విషయంలోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలవని ఆ రోజుల్లోనే భావించారు. డిజిటల్ వాస్తవ ప్రపంచాల మధ్య హద్దులు చెరిపేసి కాల్పనిక వాస్తవాన్ని వాస్తవ ప్రపంచంతో అనుసంధానం చేసి ఇంటర్నెట్ కోసం ఎంతో కాలంగా కృషి జరుగుతూ ఉంది. ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటూ ఉంది. ఆధునిక ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ పరికరాల ఆవిష్కరణలతో కళల లోకాన్ని మన కళ్ళ ముందు కదలాడేలా చేయడానికి ప్రస్తుత సాంకేతిక రంగం సిద్ధమవుతూ ఉంది. ఈ ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అందరి నోట ఇప్పుడు మెటావర్స్ మాటే. ఇంతకీ మెటావర్స్ అంటే ఏంటి? భవిష్యత్ ఇంటర్నెట్గా భావిస్తున్న ఈ మెటావర్స్ మనపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ప్రస్తుత ఇంటర్నెట్ చాలా వరకు టెక్స్ట్స్, ఇమేజెస్, వీడియోల మీదే ఆధారపడుతుంది. దీనికి భవిష్యత్ రూపమే మెటావర్స్. ఇందులో 3D వర్చువల్ స్పేసెస్తే కీలక పాత్ర. ఇవి భావనాత్మక వర్చువల్ విశ్వంలో ఒకదాంతో మరొకటి అనుసంధానమై ఉంటాయి. అంటే మెటావర్స్లో 3D రూపంలో ఒకరితో ఒకరు కలవడం నిజ ప్రపంచంలో మాదిరిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా ఇంటర్నెట్ని పలు రకాలుగా వినియోగించవచ్చు. వర్చువల్ వస్తువులతో నిజ జీవితంలో మాదిరిగా జీవించవచ్చు. ఉదాహరణకి, ఇప్పుడు మనం జూమ్ సమావేశాలని కంప్యూటర్లోనో మొబైల్లోనో నిర్వహిస్తున్నాం కదా. మెటావర్స్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇవి ఏవీ ఇక అవసరం ఉండవు. VR హెడ్సెట్ని తలకు ధరిస్తే సమావేశంలో పాల్గొనే అందరూ వర్చువల్ టేబుల్ చుట్టూ కూర్చుని 3D రూపంలో ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకోవచ్చు. అంతా ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంటుంది. దీంతో వాస్తవంగా కలిసి చర్చించుకుంటున్న భావన కూడా కలుగుతుంది. మెటావర్స్ కేవలం మీటింగులకు పరిమితం అయ్యేదే కాదు, VR టెక్నాలజీ రోజు రోజుకి అధునాతనంగా మారుతూ ఉంది. ఆయా పనులకు వినియోగించుకునేలాగా తయారవుతూ ఉంది. వీటిని మెటావర్స్లోనూ కాల్పనిక ప్రపంచంలోనూ ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి, బ్యాంకులకు వెళ్ళి పనులు చేసుకోవచ్చు, థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడొచ్చు, గ్యాలరీకి వెళ్ళి కళాకృతులను సందర్శించవచ్చు, వర్చువల్ దుకాణాల్లో షాపింగ్ కూడా చేయొచ్చు. ఇలా ఆర్డర్ చేయగానే అలా కంపెనీలకి చేరిపోతాయి. అక్కడే డబ్బు చెల్లిస్తే సరుకులు నిజంగా ఇంటికి చేరుతాయి. అంతేనా, మెటావర్స్ ద్వారా అనుసంధానమైన కాల్పనిక వాస్తవ ప్రపంచంలో ఇతరులతో కలిసి టెన్నిస్ వంటి ఆటలు కూడా ఆడుకోవచ్చు. VR హెడ్సెట్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అద్దాలు, స్మార్ట్ ఫోన్ యాప్స్తో ఇలా కాల్పనిక వాస్తవ ప్రపంచంలో ఎన్నెన్నో పనులను చేసుకోవచ్చు. స్నేహితులతో కలిసి షికారు చేయొచ్చు, ఇళ్లను కొనుక్కోవచ్చు, భూములు కొనుక్కోవచ్చు, ఆయా కార్యక్రమాలకు హాజరు కూడా కావచ్చు. అంటే వీడియో సమావేశాలు, ఆన్లైన్ గేమ్స్, ఈమెయిల్లు, వర్చువల్ రియాలిటీ, సామాజిక మాధ్యమాలు, ప్రత్యక్ష ప్రసారాలు అన్నీ ఒక్క మెటావర్స్లోనే నిక్షిప్తమై ఉంటాయన్నమాట. అయితే ప్రస్తుతానికి మెటావర్స్ ఉనికిలో లేదు, కానీ మున్ముందు వినూత్న టెక్నాలజీల సాయంతో పెను మార్పులకు శ్రీకారం చుట్టడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. వీటిలో ప్రధానమైన VR హెడ్సెట్స్ ఇప్పటికే వీటిని ఎంతోమంది ఉపయోగిస్తున్నారు కూడా. మరింత నాణ్యమైన, తేలిక ఉపయోగించగలిగిన రకాలు కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. మెటావర్స్లో వీటితోనే వస్తువులు, భూములు, భవనాలు, డిజిటల్ మానవ రూపాలను కొనుక్కోవచ్చని, అమ్ముకోవచ్చని, సేవల్ని పొందవచ్చును అని భావిస్తూ ఉన్నారు. అంటే కాల్పనిక ప్రపంచంలో దేశాల మధ్య, ఇక సరిహద్దులకు, ప్రభుత్వాల మధ్య జోక్యాలకు ఎలాంటి తావుండదన్నమాట. COVID-19 నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేయడం వంటి వాటితో ఆన్లైన్కి బాగా ఆదరణ పెరిగిపోయింది. పనులైనా, వ్యాపారాలైనా, వినోదమైనా అన్నీ ఆన్లైన్లోనే కానిచ్చేస్తూ ఉన్నారు. గేమ్ ప్రియులైతే డిజిటల్ ప్రపంచంలో విహరిస్తూ సరికొత్త అనుభూతిని పొందుతూ ఉన్నారు. ఇవన్నీ ఒక రకంగా మెటావర్స్ దిశగా డిజిటల్ ప్రపంచాన్ని నడిపేలా పురికొల్పుతూ ఉన్నాయి. వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, కాల్పనిక వాతావరణాలకు మధ్య సరిహద్దులు చెరిపిస్తూ ఉన్నాయి. అందువల్ల ఇక మున్ముందు మెటావర్స్కు చాలా ఆదరణ పెరగనుందని ప్రపంచం భావిస్తూ ఉంది. ఒకప్పుడు ఆన్లైన్ షాపింగ్ అంటేనే ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇప్పుడు వీటితోనే దాదాపు అన్ని వస్తువుల్ని కొనేస్తున్నాం.
సేవల్ని పొందుతూ ఉన్నాం. ఇక మెటావర్స్ రాకతో ఇలాంటి డిజిటల్ ప్రపంచ అనుభూతులు మరింత విస్తృతం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక విధంగా చూస్తే ఈ ఆధునికత ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తుందేమో కదా.